नमस्ते, वेलकम टू एसपी न्यूज़ मुदगा हेडलाइंस। హిందువులపై జరుగుతున్న దాడులపై ట్రంప్ స్పందించినా కాంగ్రెస్ మాత్రం స్పందించలేదు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓటు వద్దు అని ప్రకటించాలని కేంద్ర సాయ మంత్రి బండి సంజయ్ సవాల్। ఏపీలో కూటమి ప్రభుత్వ కుట్రకు పోలవరం బలి అవుతుందని ఆరోపించిన మాజీ మంత్రి యామతి పక్క రాష్ట్రాల ఒత్తిడితో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని మండిపడ్డ రాంబాబు। కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్ బీసీ గురుకులాల్లో ఘనంగా దీపావళి వేడుకలు। విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి కొండం ప్రభాకర్। కూటమి ప్రభుత్వంపై జడ శ్రావణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు। క్రిమినల్ పన్ను ఎగవేత కేసులున్న వ్యక్తులకు టీటీడీలో పదవులు ఇస్తారంటూ ధ్వజం। కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు। దిట్ల పురాణం మానేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు। కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రుల సంతడి। అభిమానులు కార్యకర్తల మధ్య దీపావళి పండుగను జరుపుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్। మూడవ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 రన్స్ చేసి నిష్క్రమించిన రిషబ్ పంత్ విరామ సమయానికి 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసిన భారత్। ముహూర్త ట్రేడింగ్ లో లాభపడ్డ స్టాక్ మార్కెట్ గ్రీన్ లో ముగిసిన అన్ని రంగాల షేర్లు। హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్ స్పందించిన కాంగ్రెస్ మాత్రం స్పందించలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు వద్దు అని ప్రకటించే దమ్ము ఉందా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు। ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవం। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం ఆనవాయితీగా మారింది। ఎక్కడ ఏ దాడి జరగడం కూడా ఎవరో పిచ్చోడు వాడికొచ్చి పిచ్చోడు చేసినటువంటి తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, జరగకుండా చర్యలు ఏం తీసుకుంటున్నారు, ఇటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు। తిరిగి లాఠీ ఛార్జీలు ఎవరైనా కూడా మళ్ళీ హిందువుల లాఠీ ఛార్జ్ చేస్తారు, ఇదే మాట్లాడితే మతతత్వం అంటారు। 150 మంది ఇక్కడ దేశం కంటే ఇక్కడ ఏ రాష్ట్రం వచ్చారో ఎవరు తెలియదు, వచ్చి హైదరాబాద్లో మూడోసారి ట్రైనింగ్ తీసుకోవడం కనీసము గుర్తించలేకపోయారు అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు। బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అనేక దేశాల్లో హిందువుల దాడులు జరుగుతూ ఉన్నాయి। ఇవాళ అమెరికాలో పోటీ ట్రంప్ స్పందించిన తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు। హిందువుల మీద దాడులు జరిగితే ట్రంప్ స్పందించేడు, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు। దేశం కానీ దేశంలో తెస్తున్న హిందువులు దాడులు జరుగుతున్న విషయము, కానీ ఇక్కడ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం హిందువులు దాడులు జరిగితే పట్టించుకోదు। అదే అన్ని అందరు పంచుకుంటాం కోరుకుంటాం మేము। ఇతర మతస్థుల మీద జరిగితే ఫస్ట్ స్పందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ స్పందించే కమ్యూనిస్ట్ పార్టీలు। ఒక వర్గం ఓట్లతోనే మీ అధికారంలోకి వచ్చిరా, 80% హిందువుల ఓట్లు మీకు వేయలేదా, హిందూ ధర్మానికి హిందూ ధర్మం మీకు అవసరం లేదా, హిందువులు మీకు అవసరం లేదా, మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం, అన్ని మతాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం, కానీ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే పనిగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది। కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మాకు ఈ దేశంలో హిందువుల ఓట్లు వద్దు అని చెప్పే దమ్మని చెప్పారు, అదే ఇప్పుడు మరి మాకు హిందువుల ఓట్లు వద్దుగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలే వద్దు అని చెప్పే దమ్ముందా చెప్పారు, దానికంటే సిద్ధంగాండి, మరి దాన్ని సిద్ధంగాండి, చలో ఈ సవాల్ స్వీకరించండి కాంగ్రెస్ పార్టీ।
హిందూలను దాడి చేస్తే హిందూ దేవాలయం దాడి చేస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు. బంగ్లాదేశ్ దాడి చేస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు. శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్లు, గృహస్థలం, గృహం నిర్మాణం ఉండాలని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. వాటితో పాటు విద్య, వైద్యం, రోడ్లు, వీధి దీపాలు, కాలువలు వంటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం తెలిపారు. ఇందుకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. గత తమ ప్రభుత్వంలో చెత్తను రిక్షా ద్వారా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం జరిగేదన్నారు. దాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికి అందించే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రామన్న 6 మాసాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లేనిపోని పనులు చేసి ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేసిందని, 5 ఏళ్ల పాలనలో రోడ్లు పూర్తిగా కోల్పోయి వాటి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రహదారులలో ఉన్న గుంతలను పూడ్చేందుకు విజయనగరం జిల్లాలో నవంబర్ 2వ తేదీన శ్రీకారం చుట్టి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. బీసీ గురుకులాలలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శర్మానగర్ బీసీ గురుకుల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఓపెన్ మార్కెట్ లో అనేకం ధరలు పెరిగినప్పటికీ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెరగలేదన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో పెంచడం జరిగింది. గతంలో విద్యార్థి నాయకుడుగా, ప్రత్యర్థుల సంస్థకు సంబంధించి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తిగా ప్రభుత్వం ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీనివల్ల విద్యార్థులు సగం కడుపుతో మాడే నుంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం బతకడానికి కూడా కాదు, బలమైన ఆహారం తీసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా గ్రీన్ ఛానల్ కూడా వినయ్ సప్లై గతంలో 2014 కూడా పేమెంట్ ఉండే 10 సంవత్సరాలు గురుకులాల భవనాల కిరాయిలు కట్టక, నెట్ ఛార్జీల పేమెంట్ చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా 7,65,000 మంది విద్యార్థుల జీవితాల్లో ఒక బలాన్ని ఇచ్చింది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా, ప్రజా పాలన ప్రభుత్వంలో భాగస్వామిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరి పక్షాలు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వంకు ఎప్పుడు కూడా సెక్రటరియట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా మన మెచ్చార్జీలు పెంచమని అడిగేటువంటి వారు కృష్ణయ్య గారు కావచ్చు, దాదాపు శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా సంఘాల సంబంధించి అందరూ కూడా అంబేడ్కర్ సంఘాలు కావచ్చు, మైనార్టీ సంఘాలు కావచ్చు, ఇవాళ అందరికీ సంబంధించి అన్ని వర్గాల విద్యార్థులకు మెచ్చార్జీలు పెరగడం అనేటువంటిది ఒక నిర్ణయం లోపల సంతోషాన్ని ఇచ్చింది. చాలా రాజకీయపర నిర్ణయాలు అయితే అందులో పిల్లలకు సంబంధించి రేపు తెలంగాణ భవిష్యత్తు తరాన్ని తయారు చేసే ఆ పిల్లలకు సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు పెంచే నిర్ణయం నాకు కూడా వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చింది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. సార్, ఇప్పుడు ఛార్జీలు పెంచారు, 15 పిల్లల కల నెరవేర్చారు,
మన జ్ఞాపకాలు స్మృతులను పదలంగా ఉండేలా చేసేవి ఫోటోలు మాత్రమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మధరావు అన్నారు. ఎవరి వృత్తిలో వారు నైపుణ్యం సాధించి విజయం దిశగా ప్రయాణించి తమ గమ్యాన్ని సాధించాలని సూచించారు. విజయవాడలో ప్రపంచ ఫోటో జర్నలిజం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మధరావు హాజరై మొదటి ద్వితీయ తృతీయ అవార్డులు మెమోరియల్ అవార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ కార్యక్రమానికి రావడం ఇది రెండవసారి అని గుర్తు చేసుకున్నారు. వరదల ఫోటోలు చూస్తుంటే గతంలో తమ కుటుంబం వరద బాధితులు ఉన్న సంఘటన గుర్తుకు వస్తుందని తెలిపారు. పండుగలు తిరణాళ్లు ఉత్సవాలు ఫోటోల వలన సుమారు 30 సంవత్సరాల క్రితం జరిగిన స్మృతులను నెమరు వేసుకున్నారు. నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి ఫోటోగ్రాఫర్లకు మనోధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించేలా ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో 100 మంది పాల్గొనగా 38 మంది అవార్డు గ్రహీతలుగా నిలిచారు. సేవ అనేది ఈ రోజు ఎంత అవసరం ఉన్నది ఈ సమాజానికి అనేది చూస్తే ఒక ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడే సమాజాన్ని మనం సేవ చేయడానికైనా ఆదరణలో అన్న పరిస్థితిని చూడగలిగినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు గమనించగలిగినప్పుడు ముఖ్యంగా ఆ మొట్టమొదటి ఒక ఫోటో పెట్టున్నారండి అది నాకు నిన్న హిందూ పేపర్లో వచ్చినట్టుగా చూశాను. ఓ పెద్ద ఆవిడ్ని అటు వాళ్ళ సామాజిక కార్యకర్తలు ఉండొచ్చు వారి ఇంట్లో పనిచేస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ ఇంట్లో మనుషులైతే ఉండి ఉండొచ్చు వాళ్ళ సంబంధికులు బంధువులు అయితే ఉండొచ్చు. ఆ పెద్ద ఆవిడ్ని అది తీసుకెళ్తున్న క్రమం ఆ ఒక్క విపత్కర పరిస్థితే కాదు ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఈరోజు నేను నా వృత్తిలో మేము చూసే ఎన్నో విషయాల్లో పెద్దవాళ్ళకి సంబంధించి పేరెంట్స్ కావచ్చు ఎల్డర్స్ కావచ్చు వాళ్ళ ప్రొటెక్షన్కి ఎంతవరకు సరే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం తానే ముందుగా వచ్చి ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా ఆ కార్యక్రమాన్ని చేపడతారు కాబట్టి అది జరుగుతుండే కార్యక్రమం. కానీ ఈ సమాజంలో దైనందినికంగా కూడా అటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం ఎంత టెక్నాలజీ పెరిగినామనుకున్నాను మనం ఎంత ముందుకెళ్తున్నాం అనుకున్నా కూడా సో అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడే ఒక సేవా తత్పరతమైన స్వయాభావాన్ని చూపించే పరిస్థితులే కాకుండా వాటిని కొన్ని కొన్ని సమస్యల పట్ల వాటి మీద అవగాహన తీసుకునే దీని పట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ముందు ముందు వీరికి ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంవత్సరం 8 మంది పంపించారు. దాంట్లో అందరూ కూడా దాంట్లో ఆడియన్స్ అంతా కూడా బయటకు చూస్తున్నారు. ఇది ఒక్క ఫోటోని మాత్రమే చాలా గొప్పగా అతను చిత్రీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా బంగారు పథకం ప్రశంసా పత్రము దానికి నగదు వారికి అందజేయటం అనేది జరుగుతుంది. తర్వాత కూటమి ప్రభుత్వం కుట్రతో ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు బలి కాబోతుందని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరానికి విఘాతం కలుగుతుందని ఆ ప్రాజెక్టుకు ఉరికాయమని అన్నారు. గతంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ను సరైన విధానంగా నిర్మించిన పోలవరం పనులు పూర్తి కాలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని గాడిలో పెట్టామని పేర్కొన్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలవరాన్ని పాత్ర వేయనున్నాడని
చేశారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల ఒత్తిడితో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమని కేంద్రంతో ఒప్పందం చేసుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గంగలో కలపనున్నారని విమర్శించారు. పోలవరానికి 12,157 కోట్లు కేంద్ర నిధులు విడుదలకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్ నిధులను డైవర్ట్ చేశారని ఆరోపించారు. రీయింబర్స్మెంట్ అంటే ఏంటి? అసలు మీరు ఒప్పుకొని వచ్చింది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ముందు బిల్లులు పే చేస్తుంది, అంతే కదా రీయింబర్స్మెంట్ అంటే. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ చేస్తే రీయింబర్స్మెంట్ మొత్తం అంతా బిల్లులు పే చేస్తుంది. మేము బిల్లులు పే చేసిన రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పే చేశామని తెలిసిన తర్వాత ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా డైవర్ట్ చేసేది ఏంటి? వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలే. ఆయనకన్నా అర్థమైందా అని అడుగుతా ఉన్నా. మేము ఒక 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళైనా మేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేస్తే ఆ 500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా రసీదును మనం పంపిస్తే వాళ్ళు నమ్మితే 500 కోట్లు రీఎంబర్స్ చేస్తారు. ఇంకా దాన్ని డైవర్ట్ చేసి ఏంటబ్బా? నాకు అర్థం కాలేదు రామానాయుడు గారు, మీకు అర్థమైందా చెప్పండి నాకు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పంపించాం, వాళ్ళు తిరిగి పంపించారు, అయిపోయే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసుకున్నాడు డబ్బులు. ఎక్కడ డైవర్ట్ చేసినాడు? నాకేమైనా ఇచ్చాడా లేదా సాక్ష్యం డైవర్ట్ చేశాడు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మాట్లాడుతున్నారా? బుద్ధిని మాట్లాడుతున్నారా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా? చెప్పాలని మనం చేస్తున్నా. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సమాధానం చెప్పాలి, సిగ్గుంటే అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నేను ఇంకోటి కూడా ఇక్కడ మనవి చేస్తున్నా. రీసెంట్గా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఈ 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా, 15,000 కోట్ల రూపాయలు 12,157 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా. దానిలో వాళ్ళు 2,348 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. దట్ ఈస్ నాట్ రీఎంబర్స్మెంట్, దట్ ఈస్ అన్ అడ్వాన్స్ గివెన్ బై ది సెంటర్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్. ఏం చేసే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా. మేమేదో డైవర్ట్ చేశామని చెప్తున్నారు కదా, ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసుకున్నామని. ఈ 2,348 కోట్ల రూపాయలు మీరు ఏం చేశారు? దిస్ ఇన్ అడ్వాన్స్, అయిపోయిన పనులకు ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ కాదు. తెలంగాణ ఏర్పడే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ రహదారి కోరుట్ల నుంచి దుద్దడ వరకు వెన్ను పూసలాగా ఉండేలా గతంలోనే ప్రతిపాదించినట్లు తెలిపారు. కేంద్ర సాయ మంత్రి బంటి సంజయ్ తిట్ల పురాణం మానేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. జాతీయ రహదారుల విషయంపైనే నేను పరిమితమై నేను మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 365B జాతీయ రహదారి ఈరోజు సూర్యాపేట జనగామ దుద్దడ వరకు అది ఉండే, ఏది రాష్ట్రం ఏర్పడకముందు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను, మరి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ జాతీయ రహదారులు మనం ప్రతిపాదన చేయాలని చెప్పి ఆలోచన చేసే సందర్భంలో నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నా స్వార్థం నాకుంటుంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఆ రోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని జాతీయ రహదారుల్ని ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు వేగవంతంగా పనులు అవుతున్నాయి. ఒకటి ఎల్కతుర్తి హుస్నాబాదు సిద్దిపేట మీదిగా మెదక్ వరకు, అదేవిధంగా ఇంకొక జాతీయ రహదారి కరీంనగరు వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు ఒక జాతీయ రహదారి. ఇవి సిరిసిల్ల ఏ విధంగా ఒక కూడలి కావాలి, జాతీయ రహదారి కూడలి కావాలి కాబట్టి సిద్దిపేట దుద్దడ వరకే ఉన్నటువంటి సూర్యాపేట జనగామ దుద్దడ జాతీయ రహదారిని కొనసాగించాలి. దీన్ని మీరు సిరిసిల్ల మీది నుండి వేములవాడ మీదకి వెళ్ళి కోరుట్ల వరకు దీన్ని ప్రతిపాదన చేయాలని చెప్పి మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకొస్తే వారు వెంటనే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి ఈ జాతీయ రహదారిని ప్రతిపాదన చేయడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకంపై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జగ శ్రావణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చైర్మన్ తో సహా అనేక కేసులున్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడం దేవదయ చట్టానికి విరుద్ధమని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. అనేక క్రిమినల్ ఐటీ ఎగవేత కేసులు టీటీడీని దుష్ప్రాచలాడిన వ్యక్తులకు అవకాశాలు ఇవ్వడం సబబు కాదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు క్యారేజీలు మూసి ముని కోటేశ్వరరావుకు అలివేలు మంగమ్మను అవమానపరిచిన నర్సిరెడ్డిలను బోర్డు సభ్యులుగా నియమించడం శోచనీయమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత గడిచిన 5 నెలల్లో వైసీపీ పాలననే గుర్తు చేస్తుందని విమర్శించారు. గత టీటీడీ పాలక మండలిలో సభ్యుల నియామకంపై తరచూ విమర్శలు చేసిన కూటమి నాయకులు నేడు అదే తప్పును చేశారని మండిపడ్డారు. కరకట్టపై అనధికారికంగా నిర్మించుకున్న ఇంటిని కూల్చివేయాలని నేషనల్ ట్రిబ్యునల్ కు వెళ్తామని వెల్లడించారు. హైదరాబాద్ చట్టం ఏపీలో అమలైతే ముందు పోయేది సీఎం చంద్రబాబు ఇల్లు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇల్లేనని పేర్కొన్నారు. మంచి లేడీ అంటే ఎటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు లేని ఒక మంచి లేడీ అని ఫీల్ అయ్యే లేడీ, ఒక చెడ్డావిడ, ఇద్దరు కలిసి చచ్చిపోయినారండి. వీళ్ళిద్దరు చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్తే నేను మంచామని, నాకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, భర్త తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు అనే లేడీ ఏమో నరకానికి వెళ్ళిందంట. కొంచెం ఆలోచనలో, తప్పుడు ఆలోచనలో, తప్పుడు ప్రవర్తనతో ఉన్నటువంటి లేడీ స్వర్గానికి వెళ్ళిందంట. వీళ్ళిద్దరూ దేవుడి దగ్గర పంచాయతీ పెట్టారు. అరే నేను చాలా క్యారెక్టర్ కలిగిన దాన్ని, అసలు పతివ్రతని, నాకు భూలోకంలో నాకు ఉన్నంత మంచి పేరు ఇంకెవరికి లేదు, నేను చచ్చిపోయి నేను నరకానికి రావటం ఏంటి, పొద్దున్న లెగిస్తే తప్పుడు ఆలోచనలతో తప్పుడు భావనలతో ఉండేటువంటి ఆ పక్కనున్న ఆమె ఆవిడ స్వర్గానికి రావటం ఏంటి అని దేవుడి దగ్గర పంచాయతీ పెట్టాను. అప్పుడు దేవుడు అన్నారంట, అమ్మా ఆవిడ తప్పు భావనలో ఉన్నాయని ప్రపంచాన్ని అంతటికీ తెలుసు. సో ప్రపంచం అంతటికి తెలిసినప్పటికీ కూడా ఆవిడ తప్పు చేస్తేనే ఉంది, కానీ ప్రపంచానికి తెలియకుండా నేను మంచిదాన్ని అన్న ముసుగులో, ప్రపంచానికి తెలియకుండా నేను మంచిదాన్ని అన్న ముసుగులో మీరు చేసేటువంటి చెడు పనులన్నీ కూడా ఆమె ఎలా ఉంది, ఆమె ఎలా చేస్తుంది, ఆమె ఎలా ఉంటుంది అని ఆవిడ గురించి ఆలోచిస్తూ మీరు చేసే. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని, పాదయాత్ర చేస్తానంటూ సిగ్గు లేకుండా కొత్త డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కేటీఆర్ దేనికోసం పాదయాత్ర చేస్తారో అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని, చాటింపు వేయడానికి పాదయాత్ర చేస్తావా లేదా హరీష్ రావు ను ప్రతిపక్ష నాయకుడిని చేస్తారన్న భయంతోనే కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం పాదయాత్ర చేస్తావని ప్రశ్నలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి కేటీఆర్ దొంగాట కలాడుతున్నాడు, కేటీఆర్ డ్రామా మళ్ళీ షురూ చేసాడు, తెలంగాణ ప్రజలు విస్మరించారని చెప్పి, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళొక కొత్త డ్రామాకు తరలిపెట్టు డ్రామారావు. కేటీఆర్ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, దేనికోసం పాదయాత్ర చేస్తాను, మీ నాయన ఫామ్ హౌస్ లో అనుకున్నా ముందుగా బయటకు తీసుకురా. తెలంగాణ ప్రజలకు మీరేం ఉరగబెట్టింది లేదు. 10 ఏళ్లలో ఏ ఒక్కనాడు కూడా ఏ జిల్లా గాని ఏ ఊరు కూడా తెలియని మీరు అధికారం పోయిన తర్వాత పాదయాత్రలు గుర్తొచ్చినాయి. అసలు పాదయాత్ర చేయడానికి సిగ్గు ఉండాలి నీకు కేటీఆర్, దేనికోసం ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నావు? తెలంగాణలో ప్రజలు ప్రజాపాలన ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు, నిరుద్యోగులకు, యువకులకు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పి ఊరూరా సాధింపు చేయడానికి పాదయాత్ర చేస్తావా? లేకపోతే మీ నాయన ఫామ్ హౌస్ లో పండుకుండు ప్రతిపక్ష హోదా నాకే కావాలని చెప్పి పాదయాత్ర చేస్తావా? హరీష్ రావును ప్రతిపక్ష నాయకుడు చేస్తారనే భయంతో మీ అయ్యతన మార్కులు పొందాలని
మళ్ళొక కొత్త డ్రామా లేపను కేటీఆర్. నీ డ్రామాలంతా తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇప్పటికైనా మీ డ్రామాలు మీ యాక్షన్లు బంద్ చేసుకుని మరి మీ నాయనదానికి పోయి ఫామ్ హౌస్ పండుకున్న మీ నాయనదానికి పోయి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి మీ నాయనని బతలాడుకో, లేకపోతే మీ బావను హరీష్ రావును బతలాడుకో, కానీ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ఈ డ్రామాలు పెట్టుకుని మళ్లీ పాదయాత్ర చేస్తా అంటున్నాం. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రులు సందడి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలో అభిమానులు కార్యకర్తల మధ్య దీపావళి పండుగను జరుపుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నగరంలోని టవర్ సర్కిల్ వద్ద కార్యకర్తలతో కలిసి జిలేబీలు తిన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణంలోనే వివిధ వ్యాపార సంఘాలతో సమావేశమయ్యారు. వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపార కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ట్రాఫిక్ సమస్యలు తదితర వాటిపై వ్యాపారస్తులతో మంత్రి చర్చించారు. ఇండియన్ బ్యాటర్ రిషబ్ పంత్ ముంబై టెస్ట్ లో అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడవ టెస్ట్ రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ లో పంత్ 60 రన్స్ చేసి నిష్క్రమించాడు. కివీస్ స్పిన్నర్ ఇస్ సోది బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆఫ్ సైడ్ పడిన బంతి టర్న్ అయి పంత్ ఫ్రంట్ ప్యాడ్ ను తాకింది. ఆపై ఎంపైర్ అవుట్ ఇవ్వగా రిషబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే థర్డ్ అంపైర్ కూడా అవుట్ గా డిక్లేర్ చేశాడు. పంత్ ఇన్నింగ్స్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 5 వికెట్ కు గిల్ పంత్ 96 రన్స్ జోడించారు. భోజన విరామ సమయానికి ఇండియా 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. స్పైడర్ క్యాంప్ తో సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. వాంకడే స్టేడియంలో ముందుగానే ఆటగాళ్లను లంచ్కు వెళ్లారు. భారత్ ఇంకా 40 రన్స్ వెనుకబడి ఉన్నది. గిల్ 70, జడేజా 10 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నూతన సంపత్ 2081 ప్రారంభ సూచికంగా శుక్రవారం సాయంత్రం 6:07 మధ్య జరిగిన ముహూర్త ట్రేడింగ్ లో బిఎస్సి సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. బిఎస్సి సెన్సెక్స్ దాదాపుగా 448 పాయింట్లు లేదా 0.56% పెరిగి 79,836.96 వద్ద ముగిసింది. గరిష్టంగా 80,023.75 స్థాయికి పెరిగినప్పటికీ చివరిలో లాభాలు స్వల్పంగా తగ్గాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్ లోనే ముగిశాయి. ఇక ఎస్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 150.10 పాయింట్లు లేదా 0.62% వృద్ధి చెంది 24,355.45 స్థాయికి చేరుకుంది. సూచీలోని 50 స్టాక్స్ లో 47 లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ పై అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 2.66%, అదానీ పోల్స్ 1.42%, టాటా మోటార్స్ 1.35% పెరిగాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్ షేర్లు కూడా లాభపడ్డాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హిందువులపై జరుగుతున్న దాడులపై ట్రంప్ స్పందించినా కాంగ్రెస్ మాత్రం స్పందించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు వద్దు అని ప్రకటించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్. ఏపీలో కూటమి ప్రభుత్వ కుట్రకు పోలవరం బలి అవుతుందని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి, పక్క రాష్ట్రాల ఒత్తిడితో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని మండిపడ్డ రాంబాబు. కరీంనగర్ పట్టణంలోని శర్మానగర్ బీసీ గురుకులాల్లో ఘనంగా దీపావళి వేడుకలు. విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కూటమి ప్రభుత్వంపై జడ శ్రావణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు. క్రిమినల్, పన్ను ఎగవేత కేసులున్న వ్యక్తులకు టీటీడీలో పదవి ఇస్తారంటూ ధ్వజం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు. తిట్ల పురాణం మానేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రుల సందడి. అభిమానులు కార్యకర్తల మధ్య దీపావళి పండుగను జరుపుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.
మూడవ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 రన్స్ చేసి నిష్క్రమించిన రిషబ్ పంత్ విరామ సమయానికి 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసిన భారత్. ముహూర్త ట్రేడింగ్ లో లాభపడ్డ స్టాక్ మార్కెట్లు గ్రీన్ లో ముగిసిన అన్ని రకాల షేర్లు. ఇద్దరు బుల్చన్ మరో బుల్చన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.